हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल आंध्र प्रदेश लो कोत्तगा 3000 पैगा उद्योग संबंधी नोटिफिकेशन रिलीज जरिगिंदि दानिकि संबंधी पूर्ति विवरालु चेप्तानु वीडियो ने एक्कड स्किप चेयकुंडा लास्ट दाका अयिते चूडंडि अलागे वीडियो चूसे प्रति ओक्करु तप्पकुंडा वीडियोनि लाइक चेसि षेर चेयंडि ఇంకా ఎవరైనా మన ఛానల్ ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దానిపైన వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో వివిధ జిల్లాల వారీగా నోటిఫికేషన్ వివరాలు ఒక్కసారి మనం గమనిస్తే శ్రీకాకుళంలో మొత్తంగా 229 ఓకేనా 229 ఉద్యోగాలు ఉన్నాయి. విజయనగరంలో 217, విశాఖపట్నంలో 322, తూర్పుగోదావరి 326, పశ్చిమగోదావరి 159, కృష్ణాలో 171, గుంటూరులో 160, ప్రకాశంలో 194, నెల్లూరులో 76, చిత్తూరులో 194, వైఎస్ఆర్ కడపలో చూసుకుంటే 296, కర్నూలులో 322, అనంతపూర్లో చూసుకుంటే 176 ఉద్యోగాలు. సో ఈ విధంగా 2842 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో తాజాగా చూసుకుంటే ఆశా వర్కర్ల ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఉద్యోగాలు ఏ జిల్లాలో రిలీజ్ చేశారు అంటే ఇక్కడ మనకు చిత్తూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. వాటికి కేవలం 10th క్లాస్ అర్హతతో అప్లై అనేది చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను, వీడియోని చివరిదాకా చూడండి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అన్నిట్లో 10వ తేదీ, 14వ తేదీ, 12వ తేదీ ఈ విధంగా లాస్ట్ డేట్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రం ఆన్లైన్ అన్నారు, కానీ ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. ఒకసారి చూపిస్తాను అది కూడా. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే డిఎంహెచ్ఓ ఆఫీస్, ఓకేనా, మీ జిల్లాలో డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుంది, అంటే జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం అయితే ఉంటుంది, ఓకేనా. కలెక్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో దానికి దగ్గరలోనే లేకపోతే దాని పక్కనలోనే ఉంటుంది ఈ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం. సో అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటుంది, బట్ వేరే చోట కూడా ఉండొచ్చు. కనుక్కొని మీ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి అయితే వెళ్ళి మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు అక్కడే ఇస్తారు, ఓకేనా. దరఖాస్తులు మీరు కావాలంటే వెబ్సైట్ లింక్ అయితే నేను ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో. 13 జిల్లాలకు సంబంధించి ఈ విధంగా జిల్లాకు సంబంధించి లింక్ క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ప్రకాశం జిల్లాలో మాత్రం ఆన్లైన్ లో ఇచ్చారు. సో ప్రకాశం జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలంటే 12వ తేదీ వరకు ఆన్లైన్ అవకాశం అయితే ఉంది. సో ప్రకాశం వాళ్ళు మాత్రం ఆన్లైన్ లో అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఓకే. లేదంటే ఆఫ్లైన్ లో కూడా అప్లై అయితే చేయొచ్చు. ప్రకాశం మాత్రం ఆన్లైన్ లో లింక్ ఇచ్చారు. ఎప్పుడు కూడా ప్రకాశం చూసుకుంటే ఆన్లైన్ లింక్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఆన్లైన్ లింక్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అప్లై చేసే వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి ప్రకాశం మాత్రం. మిగతా వాళ్ళందరూ డిఎంహెచ్ఓ ఆఫీస్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి. సో మీకు దరఖాస్తు అనేది అక్కడే లభిస్తుంది. లేదు మేము ఇంటి దగ్గర నుండి తీసుకొని వెళ్తాము అంటే మీకు డిస్క్రిప్షన్ లో నేను 13 జిల్లాలకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉంటాయి, అనంతపురం, చిత్తూరు, కర్నూలు అని చెప్పి. మీరు జస్ట్ ఆ జిల్లా పేరు మీద ఇట్లా క్లిక్ చేస్తే చాలు, నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీరు చూసుకొని కావాలంటే ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా దొరుకుతుంది, ఫిల్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. దరఖాస్తుతో పాటు ధృవపత్రాలు జత చేసి గడువులోగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. సో కొన్ని డిస్టిక్ లో చూసుకుంటే 10వ తేదీ ఉంది, రేపు చివరి తేదీ ఉంది, కొన్ని డిస్టిక్ లో 12వ తేదీ ఉంది, కొన్ని డిస్టిక్ లో 14వ తేదీ వరకు కూడా ఉంది. సో ఇక్కడ పశ్చిమ గోదావరి మాత్రం 14వ తేదీ వరకు అయితే ఉంది. సో ఈ విధంగా చూసి అప్లై అనేది చేసుకోండి, ఓకేనా. నియామకం జరిగే పోస్టులు సుమారు 30 కేటగిరీల పైనే ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ ఈ ఉద్యోగాలు చూసుకుంటే దాదాపుగా 30 పైగా కేటగిరీల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీ ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీ విత్ ఓన్లీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి జిల్లాలో, ఓకేనా. డిగ్రీ విత్, ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత బిఎస్సీ, ఎంఎల్టి, డిఎంఎల్టి, బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, తర్వాత ఎంబీబీఎస్, బీడిఎస్, ఆపరేషన్ థియేటర్ ఉద్యోగాలు, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపుగా 30 కేటగిరీల పైగానే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎక్కువగా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకి బి ఫార్మసీ, డి ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు, ఇలా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా 2842 పోస్టులు అయితే ఉన్నాయి. మరో 40 రాష్ట్ర స్థాయి పోస్టులు కూడా కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి భర్తీ చేస్తున్నారు అని చెప్పి క్లియర్ గా రావడం జరిగింది. సో ఇవి సపరేట్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు, 40 రాష్ట్ర స్థాయి పోస్టులను, ఓకేనా. అర్హత పోస్ట్ వివరాలు కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్ లో పొందుపరచారు అని ఇచ్చారు. ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకు డిస్టిక్ వెబ్సైట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే వాళ్ళు కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్ అన్నారో దాంట్లో అప్డేట్ చేయలేదు. మనం జస్ట్ ఏదైనా సరే అనంతపూర్ అనుకోండి, అనంతపూర్ మీద క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ క్లియర్ గా నోటిఫికేషన్ దానికి సంబంధించిన వివరాలు అన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే ఉంది నోటిఫికేషన్ అనంతపూర్ సంబంధించి. ఆ విధంగా చూసుకొని మీకు సంబంధించిన ఉద్యోగాలు ఉంటే వెళ్ళి డిఎంహెచ్ఓ ఆఫీస్ లో డైరెక్ట్ గా అప్లై అనేది చేసుకోండి.
అనంతపూర్ లో చూసుకుంటే సారీ కర్నూల్ లో చూసుకుంటే ఆశా వర్కర్ల ఉద్యోగాలు కూడా రిలీజ్ కావడం జరిగింది సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు కర్నూల్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆశా వర్కర్ల ఉద్యోగాలు కూడా రిలీజ్ అయ్యాయి నిన్న నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది 8వ తేదీ ఓకేనా లాస్ట్ డేట్ 13వ తేదీ ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ అప్లికేషన్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అదోనిలో ఖాళీ ఉన్నాయి అదోని డివిజన్లో ఉన్నాయి కర్నూలు డివిజన్లో ఉన్నాయి నంద్యాలలో ఉన్నాయి ఎమ్మిగనూరులో ఉన్నాయి సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆశా వర్కర్లకు సంబంధించి లేడీస్ మాత్రమే ఎలిజిబుల్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఈ విధంగా మొత్తంగా డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా అయితే ఉంది ఈ విధంగా మొత్తంగా 3000 పైగా నోటిఫికేషన్ 3000 ఉద్యోగాలకు పైగా ఇక్కడ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కొన్ని డిస్ట్రిక్ట్లలో రేపు లాస్ట్ డేట్ కొన్ని డిస్ట్రిక్ట్లలో 12వ తేదీ కొన్ని డిస్ట్రిక్ట్లలో 14వ తేదీ లాస్ట్ డేట్ ఈ విధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది అప్లై అనేది చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి బీటెక్ సంబంధించిన ఉద్యోగాలు లేవు గానీ 10th కి సంబంధించి 7th కి సంబంధించి అలాగే డిగ్రీ విత్ ఎనీ కంప్యూటర్ నాలెడ్జ్ డిగ్రీ అన్నారు కాబట్టి బీటెక్ వాళ్ళు కూడా ఆ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చు డిఎంఎల్డి ఎంఎల్డి బిఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఫార్మసీ డి ఫార్మసీ ఎంబీబీఎస్ బీడిఎస్ ఆపరేషన్ థియేటర్ ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఒకసారి ఆశా వర్కర్లు ఏదైతే కర్నూలు డిస్ట్రిక్ట్ లో రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము సో ఇక్కడ మనకు దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది అభ్యర్థులు కావాల్సిన అర్హతలు అని చెప్పి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా మహిళా అభ్యర్థి సంబంధిత స్లమ్ ఆర్ వార్డ్ లో నివసిస్తూ 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు కలిగిన వివాహితై ఉండాలి అని చెప్పి క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా 25 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ కలిగిన మహిళ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది వితంతువు విడాకులు పొందిన భర్త నుండి విడిపోయిన లేదా నిరాశ్రయులైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును అని చెప్పి క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఎవరైనా సరే వితంతువులు విడాకులు పొందిన భర్త నుండి విడిపోయిన లేదా నిరాశ్రయులైన మహిళలకు ముఖ్యంగా ఇక్కడ ప్రాధాన్యత అయితే ఇవ్వబడును అని చెప్పి ఇవ్వడం జరిగింది 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి అని చెప్పి క్లియర్ గా రాయడం అయితే రావడం జరిగింది సో 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి తెలుగు బాగా చదవడం రాయడం అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి తెలుగు అనేది చదవటము రాయడము ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఆరోగ్యం సంక్షేమ పారిశుద్ధ్యం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన అయితే ఉండాలి అని చెప్పి క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా ప్రాధాన్యత అయితే ఇస్తాము అన్నారు అప్లికేషన్ తో పాటు ఏమేమి దరఖాస్తులు సమర్పించాలి అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫామ్ అనేది మీకు దీంట్లోనే లభిస్తుంది దాంతో పాటు మీరు నివాస ధృవీకరణ పత్రము నివాస ధృవీకరణ పత్రం కోసం మీరు తహసీల్దార్ ద్వారా ఏదైనా నివాస ధృవీకరణ పత్రమైనా సమర్పించవచ్చు లేదంటే రేషన్ కార్డ్ అయినా సమర్పించవచ్చు అది లేదంటే బీపీఎల్ కార్డ్ అయినా సమర్పించవచ్చు అది కూడా లేదంటే ఓటర్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకము ఏదో ఒక్కటి సమర్పిస్తే సరిపోతుంది దాంతోపాటు 10th క్లాస్ మార్క్ లిస్టు దాంతోపాటు మీరు ఎక్కడైనా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తుంటే ఆ సర్టిఫికెట్ దాంతోపాటు మాతా శిశు సంరక్షణ కార్డు కాపీ లేదంటే మీకు 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లు తగు ధృవీకరణ పత్రం అయితే సమర్పించాల్సి ఉంటుంది దాంతోపాటు వైవాహిక స్థితి మీరు వితంతువుల విడాకులు పొందిన భర్త నుండి విడిపోయిన నిరాశ్రయుల అనేది ఏదైనా ఉంటే మాత్రం డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఖాళీలు మనకు ఇక్కడ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటు మనకు అప్లికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ ను మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వార్డు సచివాలయం ఏదైతే ఉంటుందో వార్డు సచివాలయ అధికారి దగ్గరికి తీసుకొని వెళ్ళి దాని మీద సైన్ అయితే చేపియాల్సి ఉంటుంది ఓకేనా దాని తర్వాత మెడికల్ ఆఫీసర్ కి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా కర్నూలు జిల్లాలో రిలీజ్ అయిన ఆశా వర్కర్లకు సంబంధించిన ఉద్యోగాలకి అప్లై అనేది చేసుకోండి చిత్తూరు జిల్లాలో కూడా రిలీజ్ అయింది చిత్తూరు జిల్లాలో కూడా సేమ్ ప్రొసీజర్ ఈ విధంగా మదనపల్లి డివిజన్ తిరుపతి డివిజన్ రెండు చోట్ల ఇక్కడ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది మీరు వార్డు సచివాలయంలో అడిగి కనుక్కోండి చిత్తూరు జిల్లా వాళ్ళు ఓకేనా సో ఇది మనకు కర్నూలు జిల్లా ఆశా వర్కర్లు మాత్రం నోటిఫికేషన్ వెబ్సైట్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇది మొత్తంగా 3000 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్ ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.